Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పాయ అడ్డగోలుగా రెచ్చిపోయారు. ఇప్పుడేమైంది? అనంతలో జేసీ బ్రదర్స్ పని అయిపోయినట్లే. అనంతపురం రాజకీయాల్లో తిరిగిలేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ను అధికార వైసీపీ టార్గెట్ చేసింది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, జేసీకి సంబంధించిన వ్యాపారాలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలతో ప్రూవ్ చేసే పనిలో పడింది వైసీపీ సర్కార్. ముఖ్యంగా వారి ఆర్థిక మూలాలపై వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. జేసీ బ్రదర్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ తాజా పరిణామాలు అనంతపురంలో జేసీ బ్రదర్స్కు చెక్ పెట్టినట్లే అన్న చర్చకు కారణమవుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీలో కీలక నాయకులను టార్గెట్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన అక్రమాలను బయటకు తెస్తోంది. అంతేకాదు, కేసులు బనాయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది అన్నది టీడీపీ వాదన. ఈ నేపథ్యంలోనే గతంలో టీడీపీ నుండి వైసీపీపై విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు చాలామంది సైలెంట్ అయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్న ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇక అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేతలు జేసీ బ్రదర్స్ చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొంతకాలం క్రితం వరకు జగన్కు కితాబిస్తూనే మాట్లాడారు, మావాడే అని చెప్పుకున్నారు. అయినప్పటికీ వారి చుట్టూ సర్కార్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ను వైసీపీ సర్కార్ మాత్రం వదలబొమ్మాలి అంటోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న జేసీ బ్రదర్స్ టార్గెట్గా వైసీపీ ప్రభుత్వం వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో బిజీగా ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇక వివరాల్లోకి వెళితే జేసీ బ్రదర్స్ చాలా ఏళ్ల నుంచి ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నారు. వారు 100 బస్సులకు పైగానే ఇంటర్స్టేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. దివాకర్ ట్రావెల్స్కు సంబంధించి బస్సుల నిర్వహణలో నియమ నిబంధనలు పాటించడం లేదని ఏపీ రవాణా శాఖ దివాకర్ ట్రావెల్స్ టార్గెట్గా విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు బస్సులను సీజ్ చేసి రూట్ల పర్మిట్లను రద్దు చేసి ట్రావెల్స్ విషయంలో ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. ఆ తర్వాత అనంతపురం జిల్లా యాడికిలోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన గనుల లీజుల్ని రద్దు చేసింది. లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్ల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో మరోమారు జేసీ బ్రదర్స్కు సంబంధించిన ట్రావెల్స్లో సంతకాల ఫోర్జరీ వ్యవహారం, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ స్టాంపుల వ్యవహారం జేసీ ఫ్యామిలీకి పెద్ద ఇబ్బందిగా మారింది. జేసీ ట్రావెల్స్లో ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంతో జేసీ మెడకు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రావెల్స్ సిబ్బంది కొందరు పోలీసులు రవాణా శాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ల్యాప్టాప్, బయోమెట్రిక్ మెషిన్, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఇక అధికారులు సాక్ష్యాధారాలను బయటపెట్టి మరీ జేసీ ట్రావెల్స్ను సీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ సోదరులు తాడిపత్రిలో తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని, ఇప్పటి వరకు బయటకు వచ్చినవి 2 ఎపిసోడ్లని, 3వ ఎపిసోడ్ త్వరలో బయటకు వస్తుందని పేర్కొన్నారు. అయితే ఇక ఇదంతా వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్య అంటున్నారు జేసీ బ్రదర్స్. ఇక ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆర్థికంగా కోలుకోలేకుండా జేసీ బ్రదర్స్ను టార్గెట్ చేశారన్న చర్చ అనంతలో సాగుతోంది. జేసీ పని అనంతలో అయిపోయినట్లేనని తాజా పరిణామాలతో చర్చ జోరుగా జరుగుతోంది.